నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గిరిజ నర్సింగ్ క్రియేటివిటీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ గిరిజ. ఈ వీడియోలో బొబ్బరి పప్పు గారెలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మిగతా పప్పు గారెలతో పోల్చుకుంటే ఈ గారెలు అనేవి టేస్ట్ చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ వేటికి ఉండే టేస్ట్ వాటికి ఉంటుంది, బట్ ఈ బొబ్బరి పప్పు గారెలు ఏంటంటే మరింత టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి, వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మనం ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత పప్పు కావాలో అంత పప్పుని నానబెట్టుకోవాలి. అది కూడా 1 అవర్ పాటు నానబెట్టుకుంటే చాలండి, పూర్తిగా నానబెట్టుకోకూడదు. కొంచెం ఆ గింజను చూస్తే తెలియాలన్నమాట, మిడిల్లో అంతగా నానకూడదు. ఆ విధంగా మనం నానబెట్టుకొని పై పట్టు ఎక్కువ పోకుండా ఇలా ఒకసారి లేదా 2 సార్లు వాష్ చేసేసుకోవాలి. పప్పుపై ఉన్న పొట్టు అనేది ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇలా మిక్సీ జార్ లేదా గ్రైండర్ సహాయంతో ఇలా గట్టిగా రుబ్బుకోవాలి. అండ్ మెత్తగా ఉండకూడదు, గారెలు మనకి బాగా కొంచెం గట్టిగా క్రిస్పీగా రావాలంటే ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇలా రుబ్బుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం పప్పుని పక్కన ఉంచుకొని ఇలా పైన చల్లుకోండి, ఎందుకంటే గారెలో పప్పు కనిపిస్తూ ఉంటుంటే కొంచెం అందంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఉల్లిపాయలు, 4 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే కొంచెం అల్లం తురుముకొని, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కొంచెం సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని ఆ బ్యాటర్ మొత్తానికి, గారెల బ్యాటర్ మొత్తానికి కూడా మనం పట్టించుకోవాలి. మనకి కావాలంటే పచ్చిమిర్చి అల్లం మనకి నోటికి తగలకుండా ఉండాలంటే పప్పు రుబ్బుకున్న టైంలోనే ఈ పచ్చిమిర్చి అల్లం కూడా వేసుకొని రుబ్బేసుకుంటే మనకి ఈ పళ్ళుకి తగిలే అవకాశం ఉండదన్నమాట. ఇప్పుడు స్టవ్పై ఆయిల్ పెట్టుకొని ఇలా ఒక అరిటాకు లేదా మందారాకు సహాయంతో, నాకైతే మందారాకు ఆకు అయితే అవైలబుల్గా ఉంది పెద్దది, సో దాని మీద నేను గారెలు అయితే ప్రిపేర్ చేశాను. ఇప్పుడు ఈ ఆకు పైన కొంచెం పిండిని తీసుకొని బాగా మందంగా కాకుండా పలుచగా కాకుండా మీడియంలో చూసుకొని షేప్ అనేది బాగా చూసుకొని వేసుకోవాలి. అనేది ఎక్కువసేపు ఉంచకుండా ఇలాగా ముందుగా రుబ్బుకున్న వెంటనే ఇలా వేసేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి టర్న్ అయిన తర్వాత తీసేసుకుంటే మనకి వేడివేడిగా గారెలు అనేవి, బొబ్బరి గారెలు అనేవి రెడీ అయిపోతాయి. సో మీరు ఎంతమందికి రెసిపీ ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. బాయ్ బాయ్.